హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి సో న్యూస్ కంటిన్యూ ముందు వీడియోకి లైక్ టార్గెట్ త్రీ థౌసండ్ ఇస్తున్నాను వెంటనే ఫటాఫట్ లైక్ అయితే చేసేసి వాటి ఫస్ట్ న్యూస్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గురించి సో త్వరలో వీళ్ళు ఒక టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఆగస్టు నుంచి ఎయిత్ వరకు అయితే ఉండబోతున్నాయి వన్ క్రోర్ రూపీస్ ప్రైజ్ మనీ అయితే దీనిలో ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది కొన్ని రూల్స్ అయితే పెట్టారు ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అయ్యి ఉండాలి అని చెప్పేసి దాంతోపాటు ఎయిటీన్ ఇయర్స్కి పైబడిన వాళ్ళు ఉండాలని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని రూల్స్ అయితే పెట్టారు సో వాళ్ళు రూల్స్ని ఫాలో అవ్వకుంటూ దీనిలో మనమైతే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో ఎవరికైతే ప్లాటినం మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతుంది సో మీలో ఎవరికైనా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బాగా ఆడడం ఉంటే ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడవచ్చు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి శాంసంగ్ వాళ్ళతో ఉన్న శాంసంగ్ జెడ్ ఫోర్ త్రీ జెడ్ ఫ్లిప్ త్రీ లాంటి మొబైల్స్ అయితే లాంచ్ అయ్యబోతున్నట్టు మనం మాట్లాడుకున్నాం కదా అయితే దీనిలో స్నాప్డ్రాగన్ ట్రిపులట్ ప్రాసెస్ ఉండబోతున్నట్టయితే ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోయింది దాంతోపాటు ఇక జీబీ ర్యామ్ వేరియంట్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ లెవెన్ తోటి వచ్చే ఉన్నాయని చెప్పేసి అయితే మనకు లీక్స్ ద్వారా తెలుస్తుంది దాంతోపాటే మనకు శాంసంగ్ ఏ ట్వెల్వ్ ఉంటుంది చూసారా దానిలో ఎగ్జినోస్ ప్రాసెసర్ తోటి ఇంకొక మొబైల్ కూడా వీళ్ళు మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది నెక్స్ట్ వాట్సాప్ గురించి వాట్సాప్ వాళ్ళు రకరకాల కొత్త కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు మల్టీ డివైస్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది బీటా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు ఒకవేళ బీటా టెస్టర్ అయితే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి దాంతోపాటే ఇవాళ మన కోర్టు వాళ్ళు మన ఇండియన్ కోర్టు వాళ్ళు ఈ వాట్సాప్ చాట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము సాక్ష్యంలాగా తీసుకోలేము పరిగణలోకి తీసుకోలేము అని చెప్పేసి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని మ్యాన్క్లోడ్ చేయొచ్చు కదా వాట్సాప్ చాట్ ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యలో ఉండే మెసేజెస్ని డిలీట్ చేయొచ్చు దాంతోపాటే ఫేక్ వాట్సాప్ చాట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్ కాబట్టి దాన్ని మేము ఒక సాక్ష్యంలాగా పరిగణించబోము అని చెప్పేసి అయితే వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విండోస్ త్రీ సిక్స్టీ ఫైవ్ క్లౌడ్ గురించి యాక్చువల్లీ ఇది మనకు విండోస్ ఓఎస్ దాంట్లోనే నడుస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఆండ్రాయిడ్ ప్లస్ మ్యాక్లో నడిచే విధంగా వర్చువల్గా నడిచే విధంగా త్వరలో దీనికి సంబంధించిన సపోర్ట్ రాబోతున్నట్టయితే తెలుస్తుంది దాంతో పాటు నెక్స్ట్ న్యూస్ గూగుల్కి సంబంధించి గూగుల్ క్లౌడ్ అని చెప్పేసి ఇవాళ ఢిల్లీలో వీళ్ళు ఇంకొక బ్రాంచ్ లాంటివి స్టార్ట్ చేశారని చెప్పేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ క్లౌడ్ సర్వీసెస్ అనేవి గూగుల్ దగ్గర నుంచే యూజ్ చేస్తూ ఉంటాయి సో దానికి గాను వీళ్ళు ఈ సర్వీస్ని స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ టెన్ గురించి నోట్ టెన్ కాదు టెన్ సో ఈ మొబైల్ అనేది త్వరలో ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా సెన్సర్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది జనరల్గా రెడ్మీ నైన్ లేదా ఎయిట్ ఇట్లాంటి సిరీస్లు ఉంటాయి సరే ఇవి తక్కువ బడ్జెట్లో రెడ్మీ వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు సో అటువంటి దాంట్లో ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అంటే చెప్పొదగా విషయమే అని చెప్పేసుకోవచ్చు మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సింది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి రియల్మీ వాళ్ళు త్వరలో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ తీసుకొని రాబోతున్నారు కదా దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే లీక్ ద్వారా తెలుసుకోవచ్చు దాంతోపాటు వీళ్ళు త్వరలోనే రియల్మీ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్రోతో పాటు రియల్మీ జీవన్ అనే పేరుతోటి కూడా ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నాడు దాంతోపాటు ఇంకొక అన్నోన్ మొబైల్ కూడా కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అవుతుంది అంటే త్వరలో ఈ మొబైల్స్ అనేవి మార్కెట్లో అన్నట్టు దాంతోపాటు రియల్మీ వాళ్ళు వీళ్ళ బ్యాండ్ని కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది ఇలాగో వాచ్ని తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా దాంతోపాటే రియల్మీ పేరుతోటి ఒక బ్యాండ్ కూడా రాబోతుంది నెక్స్ట్ వచ్చేసి నథింగ్ గురించి వీళ్ళు త్వరలోనే ట్రూలీ వైలెస్ ఇయర్బడ్స్ తీసుకొస్తారని చెప్పారు కదా దాని సమయంలో ఇంకొక ఇమేజ్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు ట్రాన్స్పరెంట్ ట్రూలీ వైర్లెస్ బడ్స్ అని చెప్పేసుకోవచ్చు అయితే ఇది ఎక్కువ యూనిట్స్ ఉండవటో ఓన్లీ తక్కువ యూనిట్స్ ఉంటాయట సో అటువంటి వాటితోటి వీళ్ళు అంటే ఒక స్పెషల్ ఎడిషన్ లాంటిది అని చెప్పేసుకోవచ్చు లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసుకోవచ్చు దాన్ని వీళ్ళు మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్ గురించి ఇప్పుడు మన ఇండియాలో ప్రజెంట్ దాని పరిస్థితులు అంతా బాగాలేవని చెప్పేసుకోవచ్చు అది మొత్తానికి ఇప్పుడు వీళ్ళు దాంట్లో ఒక ఫ్లీట్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది చూసారా మనకి ఎలాగైతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ లాగా ఉంటుందో అటువంటి ఫీచర్ అన్నట్టు దాన్ని వీళ్ళు త్వరలోనే క్లోజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు దీనికి అంత ఎక్కువ ఆదరణ లేని కారణంగా దీన్ని మేము క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నారు దాంతోపాటే ట్విట్టర్ వాళ్ళు చాలా ఫేక్ అకౌంట్స్కి వెరిఫికేషన్ సింబల్ ఇచ్చామని చెప్పేసి స్వయాన వీళ్ళే ఒప్పుకున్నారన్నట్టు ఈ మధ్య వీళ్ళు వెరిఫికేషన్ అంటే బ్లూటిక్ మార్క్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు కదా దానిలో భాగంగా కొంతమంది ఈ ట్విట్టర్ని మ్యాన్ప్లేట్ చేసి ఈ బ్లూటిక్ మార్క్ తీసుకున్నారట సో అటువంటి అకౌంట్స్ని వీళ్ళు గుర్తించి వాటిని డిలీట్ చేయడంతో పాటు అంటే ఆ ట్విట్టర్ బ్లూటిక్ మార్క్ తీసేయడంతో పాటు వాటిని బ్లాక్ చేసినట్టయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మరి మీకు ఒక క్వశ్చన్ ఈ బ్లూటిక్ మార్క్ అనేది జనరల్గా ఎందుకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి నెక్స్ట్ మొత్తం వచ్చేసి వివో గురించి వివో వాళ్ళ త్వరలోనే వివో ఎక్స్ సెవెంటీ సిరీస్ని తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా ఎక్స్ సెవెంటీ ఎక్స్ సెవెంటీ ప్లస్ అట్లా తీసుకొస్తారు కదా దాంతోపాటు ఎక్స్ సెవెంటీ టీ అనే పేరుతో కూడా ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది అంటే త్వరలో ఈ మొబైల్స్ అయితే మన ఇండియన్ మార్కెట్లో కూడా కనిపిస్తాయి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అసూస్ గురించి అసూస్ వాళ్ళు ఇవాళ క్రమో తోటి ఒక మూడు నాలుగు ల్యాప్టాప్స్ని అయితే లాంచ్ చేశారు చాలా తక్కువ ధరలో దొరికే ల్యాప్టాప్స్ అని చెప్పేసుకోవచ్చు పదిహేడు వేల రూపాయలకే ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ దొరుకుద్ది అయితే దీనిలో మనం మేజర్ మేజర్ పనులు కాకుండా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మూవీస్ చూడడానికి బ్రౌజింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తున్న మొబైల్ పోకో ఎఫ్ త్రీ జీటీ వీళ్ళు ఇంతకుముందు పొకో వాళ్ళు ఏమన్నారంటే మాకు అములెట్ డిస్ప్లేస్ తోటి అంత ఇంట్రెస్ట్ లేదు దాంతోటి మొబైల్స్ని తీసుకొని రావని చెప్పారు కదా కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఈ పోకో ఎఫ్ త్రీ జీటీ తోటి అములెట్ డిస్ప్లేస్నే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు అమ్మలెట్ డిస్ప్లేస్ తోటి కూడిన మొబైల్స్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు అయితే దీనిలో వీళ్ళు టెన్ మిట్ ప్యానల్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది దీని కారణంగా కలర్స్ అనేవి చాలా సూపర్గా కనిపించబోతున్నట్టయితే తెలుస్తుంది సో మనకి ఏ ప్యానల్ వాడితే సో అలా చూసుకున్నట్టయితే పోకో అంటే చాలామందికి మంచి నమ్మకం ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే తక్కువ ప్రైస్ ఎక్కువ స్పెసిఫికేషన్స్ మంచి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు సో మరి పొకో ఎఫ్ త్రీ జీటీ తోటి కూడా మంచి మొబైల్స్ తీసుకొస్తారని చెప్పేసి అయితే మనం ఆశిద్దాం నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ గురించి మనం తెలిసిందే చాలా ఫేమస్ ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అయితే వీళ్ళ త్వరలోనే వీళ్ళ ప్లాట్ఫామ్లో గేమ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుండే తెలుస్తుంది అది కూడా ఎటువంటి కాస్ట్ లేకుండానే మనం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ టీవీ గురించి మనలో చాలామంది తెలిసిన యాపే చాలా ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన కంటెంట్ అయినా మూవీస్ అయినా దీనిలో మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ ప్లాట్ఫామ్ రన్ చేస్తున్న ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మహారాష్ట్ర పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు చాలా పరిస్థితి కంటెంట్ దొరుకుంది కదా దాని కారణంగా అతన్ని అరెస్ట్ చేసినట్ైతే తెలుస్తుంది నెక్స్ట్ నుంచి వచ్చేసి మాస్టర్ కార్డ్స్ గురించి మనలో చాలామంది వీజా కార్డ్ మాస్టర్ కార్డ్ రూపే కార్డు అయితే వాడుతూ ఉంటారు కదా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మాస్టర్ కార్డ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో కొత్త మాస్టర్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇష్యూ చేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది దానికి రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన కొన్ని రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ మాస్టర్ కార్డ్ వాళ్ళు ఫాలో గాను ఇటువంటి రూల్స్ పెట్టినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన అంటే డేటా స్టోరేజ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాలోనే పెట్టాలని చెప్పేసి మాస్టర్ కార్డు వాళ్ళని కోరినా కూడా ప్రజెంట్ వాళ్ళు ఇంకా ఏం చర్యలు తీసుకోకపోయేసరికి కొత్త కార్డ్స్ ఇష్యూ చేయబు అన్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఎవరైతే మాస్టర్ కార్డ్స్ తీసుకున్నారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు కొత్త కార్డ్స్ అయితే రాబో అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి వర్జిన్ కంపెనీ గురించి యాక్చువల్లీ వీళ్ళు త్వరలోనే ఒక ఇద్దరు ప్రయాణికులను స్పేస్లోకి తీసుకెళ్తారని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ చేశారు దానికోసం ఉమేష్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశారు దానిలోకి వెళ్ళేసి మనం డొనేషన్ చేయొచ్చు ఒకవేళ మీరు డొనేషన్ చేయకపోయినా సరే దీనిలో మనం రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళు మనల్ని స్పేస్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీలో ఎవరికైనా స్పేస్లోకి వెళ్ళాలి అని ఆతృతగా ఉంటే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ